హాయ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఏసీ ఏ బ్రాండ్ కొనుక్కోవాలి ఎలాంటి ఏసీ కొనుక్కోవాలన్న ఆలోచన మీకే వస్తుంది మీరు చాలా వరకు సలహాలు సూచనలు తీసుకోవాల్సిన పని లేకుండా మీరే మీకు సొంతంగా ఆలోచించి ఏసీ కొనుక్కునే విధంగా ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు మీరే ఏసీ సొంతంగా ఆలోచించి సెలక్షన్ చేసుకొని మరి ఏసీ కొనుక్కోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ గత వీడియోలో మనం ఏసీ గురించి ఏసీ తీసుకునే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో ఓల్టేజ్ సర్వీస్ అవైలబిలిటీ టాప్ సీలింగు రూము విస్తీర్ణం వీటి గురించి మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు ఎలాంటి ఏసీ తీసుకోవాలి అంటే ఏ టైప్ బ్రాండ్ ఏసీ తీసుకోవాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు డ్యూయల్ ఇన్వర్టరా సింగిల్ ఇన్వర్టరా లేదా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా ఎలాంటి రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి ఎలాంటి కంపెనీ ఏసీని మనం కొనుగోలు చేయాలి అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ని నాకు తెలిసినంతవరకు నేను సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఎనర్జీ స్టార్ రేటింగ్తో వన్ స్టారు టూ స్టారు త్రీ స్టారు ఫైవ్ స్టార్ అంటూ చాలా రేటింగ్లో ఉన్న స్టార్ రేటింగ్లో ఉన్నటువంటి ఏసీలు మార్కెట్లో ఉన్నాయి ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది చాలామందికి మరి నేనైతే మొట్టమొదటగా ఈ స్టార్ రేటింగ్ తీసుకునే ముందు నేను స్వదేశీ ఏసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మనం ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నామో విదేశీ ఏసీలని అవి కేవలం భారతీయులు కొనటం వల్లనే వాటికి నెంబర్ వన్ స్థానం వచ్చింది తప్ప వేరే ఎటువంటి ఛాన్సే లేదు విదేశాలలో వాటికి అసలు డిమాండే లేదు ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి బుర్జా ఖలీఫాలో కూడా వాల్టార్స్ బ్లూస్టార్ లాంటి మన స్వదేశీ ఏసీలను అక్కడ ఎక్కువగా వాడారు అంటే ఆలోచించండి ఏ స్థాయిలో మన ఏసీల ప్రభంజనం ఉందో విదేశాలలో మనం ఎప్పుడు పొరుగింటి పుల్ల కొరకు చెన్నట్టు వాటి వైపు చూడటం వల్ల వాటికి ప్రాధాన్యత పెరిగింది అంతే ఏ బ్రాండ్ ఏసీ కొనాలి ఏ స్టార్ రేటింగ్ ఏసీ కొనాలనే ముందు మన స్వదేశీ బ్రాండ్ ఏసీలు ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం బ్లూ స్టార్ ఇది పంతొమ్మిది వందల నలభై మూడులో మోహన్ టీ అద్వానీ గారు ఒక రీకండిషన్ సంస్థగా స్థాపించారు ఈ రోజున ప్రపంచం మొత్తానికి భారతదేశం ముంబై నుండి సప్లై చేయబడుతున్నటువంటి ఎయిర్ కండిషనర్ దీనిలో డ్యూయల్ ఇన్వర్టర్ సింగిల్ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ రకరకాల స్టార్లు మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ముఖ్యంగా మన స్వదేశీ వస్తువు మేడ్ ఇన్ ఇండియా మేకింగ్ ఇండియా కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా దీని సర్వీస్ చాలా బాగుంటుంది మన దేశంలో దీని సర్వీస్ చాలా అద్భుతంగా ఉంటుంది సర్వీస్ అవైలబిలిటీ వనిడా ఈ సింబల్ చూడగానే రెండు కొమ్ముల మనిషిని చూడగానే చాలామందికి చిన్నప్పుడు టెలివిజన్లో చూసింది గుర్తొస్తూ ఉంటుంది మరి ఈ వనిడా కూడా మన మేడ్ ఇన్ ఇండియా అనే దీనిని జిఎల్ మిర్చందాని మరియు విజయ్ మనస్కాని కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒక సంవత్సరంలో ముంబైలో ప్రారంభించారు ఇది కూడా అద్భుతమైన సర్వీసు ముఖ్యంగా ఇది మేడ్ ఇన్ ఇండియా మేకింగ్ ఇండియా దీని సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓల్టాస్ కంపెనీ ఇది పూర్తిగా టాటా వాళ్ళు కొనేసుకున్నారు ఇది చాలా అద్భుతమైనది ప్రపంచ ప్రఖ్యాతి కాంజినటువంటి బుర్జా ఖలీఫాలో కూడా ఈ ఓల్టాస్ ఏసీని వాడారు మరి ప్రపంచమే మెచ్చినటువంటి బిల్డింగ్ ఓల్టాస్ ఏసీని వాడింది అంటే ఈ ఓల్టాస్ ఏసీ యొక్క గొప్పతనం ఏంటో ఎంత బాగా పనిచేస్తుందో మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇది మేడ్ ఇన్ ఇండియా లాయిడ్ మనం అందరికీ తెలుసు మనకి రైల్వేల్లో కూడా రైళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ లాయిడ్ ఏసీని వాడుతూ ఉంటారు మరి ఈ లాయిడ్ పూర్తిగా హ్యావెల్స్ కంపెనీ మన ఇండియాకు చెందినటువంటి ఎలక్ట్రికల్ స్విచ్లు బోర్డు తయారు చేసే హ్యావెల్స్ కంపెనీది ఈ లాయిడ్ పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా పూర్తిగా కొనేసుకుంది హ్యావెల్స్ కంపెనీ ఇప్పుడు ఇది మేడ్ ఇన్ ఇండియా గోద్రేజ్ కంపెనీ భారతదేశంలో ఇది కూడా అతి ప్రాచీనమైన కంపెనీ ఇది స్థాపించే ఎన్నో సంవత్సరాలైంది ప్రతి ఒక్కరికి గోద్రేజ్ కంపెనీ గురించి తెలుసు ఇది ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా ముందు స్థాయిలో ఉంది ఇది పూర్తిగా భారతీయ కంపెనీ దీని చైర్మన్ పేరు ఆది గోద్రేజ్ గారు వీడియోకాన్ కంపెనీ మరి ఇది కూడా పూర్తి స్థాయిలో భారతీయ కంపెనీ ఈ కంపెనీ కూడా సుమారుగా ఏసీ రంగంలో నలభై ఒక్క సంవత్సరాల నుంచి పనిచేస్తుంది దీని ఫౌండర్ వేణుగోపాల్ ధూట్ మరి ముఖ్యవత్తుల చైర్మన్ గారు కూడా వేణుగోపాల్ దూట్ గారే ఇది కూడా చాలా ఎక్కువ స్థాయిలో పనిచేస్తుంది వీడియో కాన్ గురించి మన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కూడా స్వదేశీ కంపెనీ ఎలాంటి స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మనం తీసుకోవాలి అసలు ఏ బేసిక్ మీద మనం ఆలోచించుకోవాలి మనకు ఎలాంటి స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కావాలని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా త్రీ స్టార్కి ఫైవ్ స్టార్కి ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల దాకా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంతేకాకుండా చాలామంది మరి రోజుకి మనం వాడే అంటే ఏసీ వాడే ఎన్ని గంటలు వాడతాం సుమారుగా ఆ సమయాన్ని బట్టి మనం త్రీ స్టారా ఫైవ్ స్టార్ అని నిర్ణయించుకోవచ్చు మరి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అంటే సుమారుగా చాలామంది రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు ఏసీ వాడే వాళ్ళు ఉన్నారు అలాగే పది నుంచి పన్నెండు గంటల ఏసీ వాడే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు గంటలు ఏసీ వాడే వాళ్ళకైతే త్రీ స్టార్ సరిపోతుంది ఖచ్చితంగా ఫైవ్ స్టార్ అవసరం ఉండదు అదే పది నుంచి పన్నెండు గంటలు ఏసీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫైవ్ స్టార్ తీసుకోవాలి ఎందుకంటే త్రీ స్టార్కి ఫైవ్ స్టార్కి ఐదు ఆరు గంటల మధ్య పెద్దగా పవర్ బిల్ ఏమి పెద్ద తేడా ఉండదు కానీ పది పన్నెండు గంటలు వాడే వాళ్ళకి ఫైవ్ స్టార్ వాడితే మాత్రం ఖచ్చితంగా చాలా పవర్ బిల్ తేడా వస్తుంది ఎందుకంటే మనకు ఒక స్లాబ్ సిస్టమ్ కూడా ఉంది వంద యూనిట్లు దాటిన తర్వాత ఇంత బిల్లు అని పెరుగుతుంది కాబట్టి పది పన్నెండు గంటలంటే చాలా డిఫరెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఇది ఆలోచించి రోజుకి మనం ఎన్ని గంటలు ఏసీ వాడుతాం ఎన్ని గంటలు ఏసీ వాడగలుగుతున్నాం దాన్ని నిర్ణయించుకొని మీరు త్రీ స్టారా ఫైవ్ స్టారా అని నిర్ణయించుకోవాలి ఇన్వర్టర్ మోడల్కి నాన్ ఇన్వర్టర్ మోడల్కి తేడా ఏమిటి మరి ఈ రెండు వాడకంలో ఇన్వర్టర్ మోడల్కి కరెంటు బిల్లు ఎందుకు తక్కువ వస్తుంది నాన్ ఇన్వర్టర్ మోడల్కి కరెంటు బిల్లు కొద్దిగా ఎందుకు ఎక్కువ వస్తుంది మరి నాన్ ఇన్వర్టర్ మోడలు మన ఏసీ తీసుకున్నట్లయితే మనం కావలసిన టెంపరేచర్లో సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇరవై కానీ ఇరవై ఐదు కానీ మనకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్లో సెట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా టెంపరేచర్కి రాగానే కంప్రెషర్ ఆగిపోతుంది మళ్ళీ టెంపరేచర్ పెరగగానే కంప్రెషర్ ఆన్ అవుతుంది ఇలా ఆన్ ఆఫ్ అయినప్పుడు ప్రతిసారి కంప్రెషర్ స్టార్టింగ్లో ఎక్కువ కరెంట్ని తీసుకుంటుంది ఎక్కువ స్థాయిలో కరెంట్ ఖర్చు అవుతూ ఉంటుంది మరి మన బైకులు కార్లు కూడా తీసుకున్నట్లయితే ప్రతిసారి స్టార్టింగ్లో పెట్రోల్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఇలాగే ఈ కంప్రెషర్ కూడా ప్రతిసారి ఆఫ్ అయ్యి పూర్తి స్థాయిలో మళ్ళీ ఆన్ అయ్యేటప్పుడు ఎక్కువగా కరెంట్ తీసుకోవడం వల్ల కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అలాగే నా ఇన్వర్టర్ మోడల్ ఇన్వర్టర్ మోడల్లో చాలామంది ఇన్వర్టర్ మోడల్ అంటే మన ఇళ్లలో కరెంటు పోగానే మన లైట్లు బల్బులు వెలుగుతాయి కదా ఒక బ్యాటరీ సాగి నడిచేటటువంటి ఇన్వర్టర్ అనుకుంటూ ఉంటారు కొంతమంది అది కానే కాదు ఇన్వర్టర్ మోడల్ అంటే ఈ సడన్ టెంపరేచర్ ఏదైతే మళ్ళీ సెట్ చేసుకున్నామో ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఆ టెంపరేచర్కి రాగానే కంప్రెషర్ ఇక్కడ పూర్తిగా ఆఫ్ అవ్వదు స్లోగా రన్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో మళ్ళీ కంప్రెషర్ పూర్తిగా స్పీడ్ అందుకుంటుంది అంటే ఇక్కడ కంప్రెషర్ పూర్తిగా ఆగిపోవటం వల్ల ప్రతిసారి స్టార్టింగ్ ప్రాబ్లం ఉండదు దీనివల్ల స్టార్టింగ్ ప్రతిసారి స్టార్ట్ అయ్యే ముందు కరెంట్ ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉండదు దీనివల్ల ఇన్వర్టర్ మోడల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కంప్రెషర్ ఎప్పుడు పూర్తిగా ఆఫ్ అవ్వదు మనకి టెంపరేచర్కి రీచ్ అయినా సరే కంప్రెషర్ స్లోగా రన్ అవుతూనే ఉంటుంది మళ్ళీ టెంపరేచర్ పెరగగానే మళ్ళీ కంప్రెషర్ పూర్తిగా స్పీడ్గా తిరుగుతుంది దానివలన పూర్తిగా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉండదు ఇదే ఇన్వర్టర్ మోడల్ అంటే నాన్ ఇన్వర్టర్ మోడల్కి డ్యూల్ అది ఇన్వర్టర్ మోడల్కి ఉన్న తేడా ఏంటంటే ఇదే మరి కాకపోతే ఇన్వర్టర్ మోడల్కి నాన్ ఇన్వర్టర్ మోడల్ కూడా కాస్ట్ చాలా తేడా ఉంటుంది పది నుంచి పన్నెండు వేల రూపాయల మధ్య కాస్ట్ తేడా ఉంటుంది సమా సుమారుగా మరి ఇన్వర్టర్ మోడల్లో స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి నాన్ ఇన్వర్టర్ మోడల్లో స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్ తక్కువగా దొరుకుతాయి బయట ఏసీ ఫ్రిడ్జ్లు కొనుక్కునేటప్పుడు గ్యాస్ అది చాలా ముఖ్య పాత్ర మరి ఏసీ చల్ల నుండి చల్లటి గాలి రావాలన్నా ఫ్రిడ్జ్ నుండి ఉన్నటువంటి వస్తువులు కూల్ అవ్వాలన్నా కానీ ఈ గ్యాస్ది ముఖ్య పాత్ర మరి అలాంటప్పుడు ఈ గ్యాస్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి చాలామంది మనం షాప్లోకి వెళ్ళగానే సేల్మెన్ చెప్తూ ఉంటాడు మేము ఈ టైప్ గ్యాస్ వాడామండి ఇది చాలా చల్లబడుతుంది తొందరగా రూమ్ని చల్లబరుస్తుంది తొందరగా ఫ్రిజ్ అయితే బాటిళ్ళు వాటర్ కానీ ఏదైనా కూలింగ్ అవుతాయని చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు ఈ గ్యాస్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి మరి ఇది ప్రకృతికి ఏమైనా హాని జరుగుతుందా దీనివలన అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి అలాంటప్పుడు ఈ సేల్మెన్ ఏదైతే చెప్పాడో ఆ నెంబర్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే దీనివల్ల ప్రయోజనం ఏంటి దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయని కూడా పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి గ్యాస్ సెలక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రకృతికి హాని చేసేటటువంటి గ్యాస్ సెలక్షన్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పటికే ప్రకృతికి విరుద్ధంగా లేనటువంటి వాటిని మంచిగా తయారు చేస్తున్నాయి కాబట్టి ఆ విషయం కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి మరి మీకైతే స్టార్ రేటింగ్ని బట్టి ఎలా ఏసీ సెలెక్షన్ చేసుకోవాలి మనం రోజుకి ఏసీ ఎన్ని గంటలు వాడతాం దానిని బట్టి స్టార్ సెలెక్షన్ మరి త్రీ స్టారా ఫైవ్ స్టార్ అనే సెలక్షన్ అలా తెలుసు చేయాలి మనం తెలుసుకోవాలి చేసుకోవాలనే విషయం గురించి మీకు చెప్పాను అలాగే ఇన్వర్టర్ మోడల్కి నాన్ ఇన్వర్టర్ మోడల్కి తేడా చెప్పాను దీనివల్ల ఏ విధమైనటువంటి కరెంటు బిల్లు తేడా వస్తుంది ఏది వాడితే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందనే విషయం కూడా మీకు చెప్పాను ఈ పాటికే మీకు స్టార్ సెలెక్షన్ గురించి ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ సెలెక్షన్ గురించి అర్థమైంది మరి అలాగే టన్నేజ్ కెపాసిటీ మరి టన్నేజ్ కెపాసిటీ గురించి కూడా చాలామంది వన్ టన్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది టూ టన్ ఉంటుంది ఎలాంటి టన్ ఉన్నాయి ఎలా ఏసీ సెలక్షన్ చేసుకోవాలి మరి సపోజు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే టన్ అంటే మన భాషలో అయితే వెయ్యి కేజీలు మరి ఎలా సెలక్షన్ చేసుకోవాలి టన్నేజ్ అంటే మన రూమ్ విస్తీర్ణం వెడల్పు పొడవను బట్టి సుమారు పది ఇంటూ పన్నెండు వెడల్పు అంటే టెన్ ఇంటూ ట్వెల్వ్ ఉన్న ఒక రూమ్లో వెయ్యి కేజీలు అంటే ఒక అంటే వెయ్యి కేజీలు కాబట్టి ఒక వెయ్యి కేజీల ఐస్ గడ్డను పెట్టినట్లయితే ఐస్ గడ్డలు పెట్టి దాని మీద ఒక చిన్న ఫ్యాన్ తిప్పినట్లయితే ఆ ఫ్యాను తిరిగేటటువంటి గాలి ఐస్ గడ్డలకు తగిలి రూమ్ అంతా చల్లగా అవుతుంది మరి అదే రూమ్ని కొద్దిగా వెడల్పు పొడవు పెంచినట్లయితే మరి వెయ్యి కేజీల ఐస్ మీద ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కానీ కొద్దిగా కూలింగ్ తగ్గిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఆటోమేటిక్ కెపాసిటీ పెంచాలి ఈ ఐస్ గడ్డల కెపాసిటీ ఐస్ గడ్డల కెపాసిటీ అంటే మరి వెయ్యి కేజీల తోడు ఇంకొక ఐదు వందల కేజీలు దానికి యాడ్ చేసి ఫ్యాన్ యొక్క స్పీడ్ను కూడా కొద్దిగా పెంచుకోవాలి మరి ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది ఈ ఐస్ గడ్డల కెపాసిటీ పెరుగుతుంది రూమ్ వెడల్పు పెరుగుతుంది కాబట్టి ఈ రూమ్ వెడల్పు తగ్గట్టుగానే మనం ఐస్ గడ్డల కెపాసిటీని ఫ్యాన్ స్పీడ్ని కూడా పెంచాం కాబట్టి ఆటోమేటిక్గా రూమ్ ఇంకా చల్లగానే ఉంటుంది చల్లదనం తగ్గదిగా అలా రూమ్ వెడల్పు పొడవు పెరిగే కొద్దీ మన యొక్క టన్నేజ్ యొక్క విస్తీర్ణం అంటే రూమ్ యొక్క విస్తీర్ణం పెరిగే కొద్దీ టన్ కెపాసిటీ పెంచుకుంటూ పోవాలి ఏసీ యొక్క టన్ కెపాసిటీ వన్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టన్ అలా మన రూమ్ వెడలప్పు పొడవుని బట్టి మరి అలాగే ఇందాక ఇన్వర్టర్ మోడల్ నాన్ ఇన్వర్టర్ మోడల్ మెయింటెనెన్స్ గురించి కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి మరి ఎప్పుడైనా ఇన్వర్టర్ మోడల్ మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ ఏమైనా రిపేర్ వస్తే దాని కాస్ట్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అయి ఉంటుంది మరి నాన్ ఇన్వర్టర్ మోడల్కి మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా చాలా తక్కువగా ఉంటుంది మరి ఇన్వర్టర్ మోడల్లో రెండు పీసీ బోర్డులు ఉంటాయి మన మా మన భాషలో మామూలు కంప్యూటర్లో అయితే మదర్ బోర్డులు ఉంటాయి దాన్ని మదర్ బోర్డులు అని కూడా చెప్పుకోవచ్చు ఇవి కానీ ప్రాబ్లం వచ్చి ఉంటే వీటి కాస్ట్ పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్య ఉంటుంది అదే నాన్ ఇన్వర్టర్ మోడల్లో మూడు నుంచి ఐదు వేల రూపాయల మధ్య ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్వర్టర్ మోడల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే లోకల్ టెక్నీషియన్కి అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్తగా కొత్త టెక్నాలజీ అయితే వస్తున్నాయి చాలామంది టెక్నీషియన్కి ఈ విషయం ఈ ఇన్వర్టర్ మోడల్ విషయం ఆ ఏసీ గురించి సరిగా తెలియదు కాబట్టి ఖచ్చితంగా కంపెనీ టెక్నీషియన్ రావాలి మరి వాడు వచ్చినప్పుడు వాడు వేసినటువంటి సర్వీస్ ఛార్జ్ ఎంత సర్వీస్ ఛార్జ్ చేస్తే అంత సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి మరి వాడు ఏ వస్తువు పోయినా సరే ఆ కంపెనీ నిర్ణయించిన రేటుకే కొనుక్కోవాలి ఖచ్చితంగా కంపెనీలో చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి ఖరీదైన వస్తువులు ఈ స్పేర్ పార్ట్స్గా ఉంటాయి ఇన్వర్టర్ మోడల్లో మరి నాన్ ఇన్వర్టర్ మోడల్ అయితే ఏ లోకల్ టెక్నీషియన్ అయినా ఈజీగా చేస్తాడు దీని స్పేర్ పార్ట్స్ కూడా చాలా తక్కువ ఖరీదులో దొరుకుతాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఏసీ కొనే ముందు నాన్ ఇన్వర్టర్ మోడల్ ఇన్వర్టర్ మోడల్కి మధ్య ఉన్నట్టు మెయింటెనెన్స్ తేడాను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి మరి అలాగే గ్యాస్ మనం ఏసీ కొనేటప్పుడు ఏసీలో చల్లబడాలంటే ఏసీలో గ్యాస్ ఉండాలి మరి కంప్రెషన్లో గ్యాస్ లోడ్ చేస్తారు మరి ఈ గ్యాస్ వల్లనే మనం కూలింగ్ వస్తూ ఉంటుంది కాపర్ పైపులా గ్యాస్ సర్క్యులేట్ అయ్యి ఆ కాపర్ పైపులు చల్లబడ్డప్పుడు బ్లోయర్ గాలి కాపర్ పైపులకు తగిలి గాలి బయటకు వచ్చినప్పుడు రూమ్ అంతా చల్లగా అవుతుంది మరి ఎలాంటి గ్యాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్రభుత్వం ప్రకృతికి హాని కలిగించినటువంటి గ్యాస్ని కొన్నిటిని సెలెక్ట్ చేసేసి ఉంచుతూ ఉంటుంది మనం ఏసీ కొనేటప్పుడు దాని మీద చెప్తాడు అతను సేల్ చేసి అతను ఎవరైతే మనం షాప్లో కొంటున్నామో ఆ కంపెనీ అతను మనకు చెప్తాడు ఆ గ్యాస్ని మనం నెట్లో కొట్టి గూగుల్ సెర్చ్లో కానీ కొట్టి చూసుకున్నట్లయితే ఆ గ్యాస్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఎలాంటి పనితీరుంది కూడా పూర్తిగా తెలుస్తుంది అప్పుడు గ్యాస్ సెలెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్రకృతిని రక్షించడం మన ధర్మం కాబట్టి ప్రకృతికి ప్రమాదం చేసేటటువంటి గ్యాసులు కొన్ని ఉన్నాయి వాటిని కొనకుండా మేలు చేసేటటువంటి అంటే ఏవైనా సరే ఖచ్చితంగా ఇవి ప్రకృతికి ఎంతో కొంత రిస్కే కానీ తప్పదు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఎండలకు భరించలేం కాబట్టి మనం ఎప్పటికప్పుడు సుఖంగా మారిపోతున్నాం కాబట్టి ఏసీ కొనుక్కోవాల్సిందే కాబట్టి మరి తక్కువలో తక్కువ ప్రమాదం ఉన్నటువంటి గ్యాసులు ఓజోన్ పలుకి కొద్దిగా తక్కువ స్థాయిలో ప్రాబ్లం ఉన్నటువంటి గ్యాస్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళ ఏసీల మీద గ్యాస్ ఏ గ్యాస్ అయితే ఆ కంప్రెషర్కి ఇస్తున్నారో అది ఉంటుంది దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి మరి ప్రకృతిని కాపాడటం కూడా మన ధర్మంగా భావించండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి ఇంకా నేనైతే పూర్తి స్థాయిలో నాకు తెలిసిన సమాచారం అందించాను ఇప్పటికే మీకు స్టార్ సెలక్షను ఇన్వర్టర్ మోడల్కి డ్యూల్ నాన్ ఇన్వర్టర్ మోడల్కి తేడా టన్నీస్ సెలెక్షన్ ఇవన్నీ తెలిసిపోయాయి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అవుతాను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని నా కామెంట్ పెట్టండి నేను ఎంత అయినా తీసుకుని వాటి గురించి ప్రత్యేకంగా శోధించైనా సరే మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందిస్తాను మరి ఈ రామ్ పల్లెటూరు పోలగాడి యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పటికెప్పుడు మీకు కావలసినటువంటి సరికొత్త ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దయచేసి రామ్ పల్లెటూరు పోలగాడి యూట్యూబ్ ఛానల్ని ముందుకు వెళ్ళే విధంగా మీ అందరూ ప్రోత్సహించండి ఎప్పటికప్పుడు మీకు కొత్త సమాచారం అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను జై